నాటసార తయారీదారులు ఊరు శివార్లలో స్థావరాలను ఏర్పరుచుకొని నాటసార కాస్తున్నారు. నాటసారకు కావాల్సిన సామగ్రిని ఏర్పాటు చేసుకొని నాటసారను విక్రయాలు చేస్తున్నారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదులవలస గ్రామంలో నాటసార తయారు చేయడానికి 800 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. గరివిడి సబ్ ఇన్స్పెక్టర్ నారాయణరావు మాట్లాడుతూ ఎవరైనా నాటుసార తయారు చేయడం గాని అక్రమ మైనింగ్ కి పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా వైరస్ ఈ కాలంలో ఉద్రతంగా పెరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ వచ్చుటకు వేడి నీరు పుక్కలించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ సాంఘిక దూరం పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదన్నారు. यह मार्निंग गरवड़ मंडल में हजरवास ग्राम इंफर्मेस मेरे को इंफर्मेस मेरे को हजरवास ग्राम जी ने स्टाफ सह अगर सुमार नाट सारा तैयार चेयर की रेडी उीटर बेलम वोटने ध्वसम से जी अलगे एवरना नाट सारा तैयार इकडनी रईजे చట్టపరమైన చర్యలు తీసుకోవడమే జరుగుతుంది. అలాగే ఇసుక కానీ అక్రమ మైనింగ్ కానీ వైన్ కానీ ఎవరైనా సరే బెల్ట్ షాపులు కానీ నడిపినట్లయితే వాళ్ళ మీద రైడ్ చేసి రిమాండ్ పెట్టడమనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మన కరోనా కేసులు ఎక్కువగా ప్రబలుతుండడం వల్ల రాబోయే రోజులన్నీ కూడా వర్షాకాలం కాబట్టి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ఈ కరోనా సమయంలో అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి తప్పనిసరిగా మాస్క్ని ఫేస్ షీల్డ్ని ధరించి శానిటైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలి. అలాగే అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప మిగతా సమయంలో అనవసరంగా బయటికి రాకుండా ఉండడం అనేది చేయాలి. తర్వాత వేడి నీళ్ళు తాగడం వల్ల అలాగే వేడి నీటిలో ఉప్పు వేసుకొని నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల అలాగే వేడి పాలు రాత్రి పడుకునే ముందు పసుపు వేసుకొని తాగడం వల్ల ఒకవేళ గొంతులో ఏమైనా వైరస్ ఉన్నట్లయితే అది నిర్మూలించబడుతుంది. అలాగే పౌష్టికమైన ఆహారం తినాలి. అలాగే పుల్లన పదార్థాలు తినడం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పుల్లన పదార్థాలు అంటే నిమ్మకాయలు దబ్బకాయలు జాంపళ్ళు గోంగూర బత్తాయికాయలు అలాగే జాంపళ్ళు ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వ్యాధి నిరోధక శక్తి అనేది మనిషిలో పెరిగి వ్యాధి తట్టుకునే శక్తి అనేది మనలో పెరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ఇవన్నీ రోజు తినేటట్టు చేసుకోవాలి. మాట్లాడతాను, స్టే హోమ్ స్టే సేఫ్.